నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజు కన్నా బోయిన ఫ్రమ్ చిత్రకోట్ వాటర్ ఫాల్స్. రైట్, మనం ఇప్పుడు చిత్రకోట్ వాటర్ ఫాల్ లో అయితే ఉన్నాము. వాటర్ ఫాల్ అంటే వాటర్ ఫాల్ పక్కన ఉన్నాము. ఇది ఎక్కడుంది అంటే బస్తర్ డిస్ట్రిక్ట్. బస్తర్ డిస్ట్రిక్ట్ ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్ లో ఉంది. సో ఛత్తీస్గఢ్ స్టేట్ లో ఉన్న బస్తర్ డిస్ట్రిక్ట్ లో చిత్రకోట్ వాటర్ ఫాల్ దగ్గర అయితే మనం ఉన్నాము. జగదల్పూర్ నుంచి ఒక 38 కిలోమీటర్ దూరంలో అయితే మనకి ఈ వాటర్ ఫాల్ పడుతుంది. ఇది నయాగరా ఆఫ్ ఇండియా అని కూడా అంటారు దీన్ని. ఎందుకు ఏంటి అనేది బ్లాగ్లో మీకే తెలుస్తుంది. దీని డీటెయిల్స్ అన్నీ చెప్తా. అండ్ లాస్ట్ నైట్ మేము హోటల్ అయితే తీసుకున్నాం కదా, లాస్ట్ బ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూడండి. సో అదే హోటల్లో ఉన్నాము, ఎర్లీ మార్నింగ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒకసారి మీకు వ్యూ చూపిస్తా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఈ వ్యూ చూపెట్టిన తర్వాత మనం వాటర్ఫాల్ లోపలికి బోటింగ్ అదంతా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఆ ఏరియాని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది వచ్చేసి మన రూము. అండ్ ఇక్కడ మనకు ఒక బాల్కనీ టైప్లో ఉంది. ఇక్కడ నుంచి మొత్తం మనకి వాటర్ఫాల్ అయితే అంతా కనిపిస్తుంది. ఇప్పుడు ఆఫ్ సీజన్ వల్ల ఎక్కువ వాటర్ లేవు, సీజన్లో ఇక్కడ వరకు కూడా వస్తాయంట. వీళ్ళని అడిగితే చెప్పినారు. ఇది సీను, వ్యూ అయితే జబర్దస్త్ అనిపించింది. సో లక్కీగా మీకు ఈ రూమ్ కానీ లేదంటే ఈ సైడ్ రూమ్ కానీ దొరికింటే మాత్రం అసలు ఇంకా ఫ్రీ అప్గ్రేడ్ అన్నట్టు. 5-స్టార్ హోటల్ కూడా అంత మంచి వ్యూ దొరకదు సీజన్ టైంలో. బాగుంటుంది, ఇంకా గ్రీనరీ కానీ వాటర్ ఫ్లో కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కొంచెం తక్కువనే ఉంది. అండ్ ఇక్కడ మనకి శివుడి టెంపుల్ అయితే ఉంది. నిన్న వచ్చినప్పుడు కూడా ల్యాండ్మార్క్ ఇదే చెప్పినారు. ఒకవేళ మీరు రావాలనుకుంటే కూడా ల్యాండ్మార్క్ ఇదే పెట్టుకోవచ్చు. టూరిస్టులు రావడం కూడా స్టార్ట్ అయింది. మనం అక్కడికైతే వెళ్ళాలి. ఆ బోటింగ్ అదంతా ఉంటుంది. సో అక్కడ మీకు ఒక రెడ్ కలర్ది ఒక పోస్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అక్కడ రెడ్ కలర్ది ఒక బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా. సో క్యాంపింగ్ గురించి అనుకున్నాము, అక్కడ ఉంటుందంట. కుదిరితే ఒకవేళ వెళ్తే చూపిస్తా, లేదంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తా. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది మ్యాటర్. రైట్, మనం వచ్చిన రోడ్డు ఇట్ సైడ్ అయితే పార్కింగ్ ఉంటుంది. అండ్ మాక్సిమం అయితే దీంట్లోకి వెహికల్స్ అయితే అలౌ చేయరు. సో ఫస్ట్ ఇటు వచ్చినాము, ఈ రూట్ దొరకలేదు అంటే అక్కడ బ్యారికేట్లు పెట్టుండే. దాని తర్వాత ఈ సైడ్ నుంచి అయితే వచ్చినాము. సో గుడి ఉంది కాబట్టి మార్కెట్ ఇదంతా ఉంది, అన్నీ కొనుక్కుంటున్నారు. దండలు ఇంకేవేవో ఉన్నాయి, అవి కూడా చూద్దాము ఫస్ట్. బ్రో ఏంటి సంగతి? ఫస్ట్ అయితే ఒక వాటర్ బాటిల్ చాయ్ అన్న కాఫీ అన్న గట్టిగా వేస్తేనే డిహైడ్రేట్ అయిపోయింది బాడీ బాగా. అక్కడ ఒక షాప్ ఉంది నైట్ ఎత్తుకుండే. సో అక్కడికి వెళ్ళి ఏమైనా తీసుకుందాం. నైట్ కూడా ఈ హోటల్ అయితే ఓపెన్ ఉండే. నైట్ అడ్రస్ కూడా ఇక్కడనే అడిగినాం మేము. ఏం తీసుకుందాం, ఏముంది? ఇడ్లీ దోశ, వడ, పూరి, దోశ అన్నట్టు. దోశ తీసుకుందాం. తాత దోశ తీసుకొస్తుండు. ఆనియన్ దోశ, 2 ఆనియన్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వస్తే మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే దోశతో ప్రాబ్లం లేదు, ఈ చట్నీతోనే ప్రాబ్లం. మొత్తం నీళ్ళు నీళ్ళు చేసి పడేస్తారు. సో తినేసి ఇంక వెళ్దాము. ఎండ కూడా గట్టిగానే స్టార్ట్ అయింది కదా, ఇంత ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది ఎండ. ఎట్ ఉంటుంది ఏందో అప్కనామ్కే నవీన్ కాసే నవీన్ నాగ్పూర్ సే నవీన్ ఫ్రమ్ నాగ్పూర్. సో ఇక్కడ ఇల్లు కూర్చున్నారు కదా భయ్, అప్కనామ్ ఛత్తీస్గఢ్ సే భయ్ ఆప్. ఓకే, వాళ్ళు టూరిస్టులు, ఆప్ లోకల్. ఓకే ఓకే. సో భయ్ మనం అడిగినాం ఇన్ఫర్మేషన్ కొంచెం, లోకల్ ఎక్కడెక్కడ పోవచ్చు ఎక్కడెక్కడ పోవద్దు అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పిండు. సో థ్యాంక్ యూ భయ్య ఇన్ఫర్మేషన్కి వెళ్ళి. చూ పుష్ప సాంగ్ వస్తుంది, ఊ అంటావా. హమ్లోక్ వీడియోస్ బనాతే యూట్యూబ్ పే ట్రావెల్ కా ఇజీలీ సబ్ కుచ్ దిఖా రే. దిఖా దిఖా ఆప్కా హోటల్ భీ దిఖా. నామ్ క్యా హై ఆప్కా హోటల్? రేమంత్ హోటల్. దోశ తిన్నాం, బాగానే ఉంది. హోటల్ ప్రమోషన్. ఇగో ఈ తాత అంటాడు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకు జియో తప్ప ఏ సిగ్నల్ రావట్లేదు. జియో మనకు వస్తుంది కానీ మనం అప్లోడ్ పెట్టి రూమ్లో పెట్టేసి వచ్చినాము. సో ఇప్పుడు మన దగ్గర టెక్నికల్గా సిగ్నల్ వచ్చే సిమ్ లేదు. ఫోన్పే గూగుల్ పే చేయలేం కాబట్టి డెఫినెట్గా క్యాష్ అయితే మెయింటైన్ చేయాలి ఎలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. వెనక టెంపుల్ దర్శనాలు అయితే జరుగుతున్నాయి. సో టెంపుల్ పక్కనే లోపలికి అయితే రోడ్డు ఉంది, ఈ రోడ్లో వెళ్ళిపోతున్నాము. వాటర్ఫాల్ పక్కనే గుడి, ఆ గంటలు కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. అక్కడ అక్కడ అక్కడక్కడ జనాలు అయితే కూర్చున్నారు. అండ్ ఎక్కడ పడితే అక్కడ జనాలు కనబడతారు. నిన్న నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కదా, అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉన్నట్టుంది. అండ్ ఇటైతే వాటర్లోకి వెళ్తున్నారు. మనం బోటింగ్ చేయాలంటే కిందికి వెళ్ళాలి. కిందికి ఎట్ట వెళ్తారు, బోటింగ్ పాయింట్ ఎక్కడుంది అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫోటోగ్రాఫర్ది ఒక కౌంటర్ అయితే ఉంది. భయ్యా కిట్నెల్ అయితే ఫోటోకు 100 కా
స్పాట్ మే దేతేనా చిన్నది 50 అంట పెద్దది 100 దేఖా దా ఏ వాల 100 అచ్చా ఫ్రేమ్ నీ ఆతేనా కలే ఫ్రేమ్ నీ లగ్తే ఐసే ఆతే ఓకే ఈ ఫోటోగ్రాఫర్ ని అడిగినా కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పిండు అట్లా కిందకి వెళ్ళాలని సో ఇడ చూసుకోవచ్చు మొత్తం అట్లా ఫెన్సింగ్ అయితే చేశారు ఎందుకు చేశారు అంటే మనల్ని ఉంటరా తిగటగాళ్ళు ఉంటారు కదా అడవి నిలబడి అడవి ఫోటోలు దిగడం రీల్ తీసుకోవడం ఉంటే జారిపడ్రంటే అయిపోతుంది సో ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది ఇంకా ఫోటోలు తీస్తారు కుదిరితే మనం ఒక ఫోటో తీసుకుందాం సో ఒకవేళ మీరు ఫోటోలు తీసుకోవాలి మంచి వ్యూ రావాలి మన వాటర్ఫాల్ మొత్తం అంటే ఇది వ్యూ పాయింట్ కదా ఇక్కడ కూర్చొని దిగండి లేదంటే నించొని దిగండి మంచి ఫొటోస్ అయితే వస్తాయి నేను కూడా దిగిన ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది వెళ్ళి చూడండి ఆడ అయితే సౌండ్ గట్టిగా వస్తుంది అక్కడ ఏం మాట్లాడినా అంత వినబడదు బట్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రశాంతంగా ఉంది సో చిన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ వాటర్ఫాల్ వాటర్ ఏదైతే ఉంటాయో అవి ఇంద్రావతి నది ఒరిస్సా నుంచి స్టార్ట్ అవుతుంది అంట అండ్ మనకు ఛత్తీస్గఢ్లో నుంచి ఆంధ్రాలో మన గోదావరిలో కలిసిపోతుంది అండ్ అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం కిందికి గన్నేక జ్యూస్ ఇది కౌంటర్ టికెట్ గిట్ల ఏమైనా తీసుకోవాలి ఇక్కడ మనకు ఒక లేఅవుట్ అయితే ఇచ్చినారు మనం అయితే ఇప్పుడు ఎంటర్ అయినా వెల్కమ్ గేట్ అని ఉంది కదా ఒక 3 గేట్లు ఉన్నాయి 4 గేట్లు ఉన్నాయి మనమైతే అక్కడ ఉన్నాం దాన్ని బట్టి మ్యాప్ చూసుకొని వెళ్ళిపోవడం ఇంకా ఇక్కడ కూడా ఒక రిసార్ట్ ఉంది ఇది గవర్నమెంట్ది అనుకుంటున్నా గవర్నమెంట్ ప్రైవేట్ తెలియదు కానీ అండ్ ఇక్కడ కిందికి వెళ్ళాలి ఆ బోట్ పాయింట్ దగ్గరికి నడవడం మాత్రం గట్టిగానే ఉంది అండ్ ఇప్పుడు కిందికి వెళ్ళే దారి ఎట్లా ఉంటుంది అనేది అదొక పెద్ద క్వశ్చన్ మెట్లు ఉంటే నో ప్రాబ్లము కొంచెం ఇట్లా కచ్చా పిచ్చా ఉందంటే కొంచెం అది కూడా రిస్క్ ఉంటుంది మెట్లు ఉంటాయి అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇంత పెద్ద వాటర్ఫాల్కి మినిమం ఫెసిలిటీ అయితే ఉంటుంది కదా కిందికి దిగే ముందు చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయి స్నాక్స్ కానీ అవి కానీ వాటర్ బాటిల్ కానీ ఏమన్నా తీసుకెళ్ళొచ్చు కిందికి వెళ్ళినాక మళ్ళీ దొరకడం కష్టం కదా అనుకున్నట్టే మంచి ఉంది దారి కిందికి ఎక్కువ కూడా మెట్లు లేవు ఒక 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ లాగా ఉన్నాయి పెద్ద టఫ్ అయితే కాదు ఎవరైనా పెద్ద ఏజ్ వాళ్ళు కానీ చిన్న ఏజ్ వాళ్ళు కానీ ఎవరైనా దిగొచ్చు కొన్ని ఏరియాలు ఎట్లుంటే వాటర్ఫాల్ బాగుంటుంది కానీ కిందికి వెళ్ళడానికి ప్రాపర్ రూట్ ఉండదు బట్ ఇది అట్లా కాదు ప్రాపర్ రూట్ అయితే ఉంది మంచి అనిపించింది ఈ ఒక విషయం నాకు కిందికి దిగగానే మనకు గేట్ నెంబర్ 1 అయితే ఉంది ఇందాక చూసినాం కదా నేచర్ ట్రయల్ ఇక్కడ మనకు ఒక టెంపుల్ కూడా ఉంది శివుడి టెంపుల్ పైన గేట్ నెంబర్ 1 ఉండే కదా కింద గేట్ నెంబర్ 2 అట్లా ఇట్లా రావచ్చు కొంచెం నేచర్ చూసుకుంటే అట్లా అట్లా అన్నట్మాట సో మనమైతే మెట్ల నుంచి వెళ్తున్నాం కాబట్టి దాంతో మనకి ఏం పని లేదు ఆల్మోస్ట్ కిందికి వచ్చేసిన మాట చార్జెస్ది కూడా ఏదో బోర్డు ఉంది చిత్రకూట వాటర్ఫాల్ బోటింగ్ది 6 పర్సన్ 300 10 మినిట్స్ 15 పర్సన్ 750 20 సీటర్ 1000 30 సీటర్ 1500 ఇవైతే రేట్స్ అక్కడికి వెళ్ళాక కూడా కనుక్కుందాం వావ్ కిందికి దిగంగానే చూడండి వ్యూ ఎంత బాగుంది అసలు ఫైనల్లీ కిందికి అయితే దిగేసినాము ఎట్లా అనిపించింది లెవెల్ ఈజీ మీడియం హార్డ్ హార్డే లేదు నార్మల్ ఉంది నార్మల్ వెరీ నార్మల్ ఇట్లా వచ్చేసాం కిందకి పిల్లలకు చిన్న పిల్లలు కూడా దిగుతారు ఒకవేళ మీరు పిల్లల్ని తీసుకొని కిందికి రావాలి బోటింగ్ చేయాలి అనుకుంటే ఎలాంటి సంకోచం వద్దు వచ్చేసేయండి ఈజీ దిగిన తర్వాత ఈ రకంగా అయితే ఉంటుంది కొంచెం రాళ్ళతో అంటే ఇంకా సీజన్లో అయితే ఇవన్నీ వాటరే ఉంటాయి నాకు తెలిసి బట్ ఇప్పుడు ఇట్లా అయి ఉంది కౌంటర్ పట్టుకోవాలి ఫస్ట్ మనం బోటింగ్ పాయింట్ కౌంటర్ ఎక్కడ ఉందో వెళ్ళి సెట్ చేయాలి ఫస్ట్ బోట్ వచ్చేసాము పెద్ద పెద్ద బ్లాగర్లు కూడా ఉన్నారు ఇక్కడ గోప్రోలు పట్టుకొని అమ్మో అయితే ఒక బండి కనిపించింది చెరుకు రసం బండి ఇటు మొత్తం యాక్టివిటీ నడుస్తున్నాయి అండ్ అక్కడ మనకు బోటింగ్ కౌంటర్ ఇప్పుడే ఇక్కడ అడిగినాము ఒక కౌంటర్ కానీ ఒక టికెట్ కానీ అలాంటిది ఏం లేదు ఏదో ఒక కనబడ్డ జాకెట్ వేసుకో కనబడ్డ బోట్లో కూసో ఆడైంది బ్రో బోట్లో నుంచి నీళ్ళు బయటకు వస్తుండు అది చూడు బోట్లో నుంచి నీళ్ళు ఏమో మరి కనబడ్డ జాకెట్ వేసుకోండి అన్నాడు ఒక జాకెట్ అయితే వేసుకుంటాం ఇగో మైక్ జాగ్రత్త నీళ్ళు పోతాయి నా దట్న ఖరాబ్ అయింది ఇన్ఫర్మేషన్ చెప్తుండ్రు చెప్పండి బ్రో
प्राइवेट बोट में अगर जाने से 400 रुपए देके प्राइवेट बोट में जाने से अच्छा एक्सपीरियंस होता है देन दैट ऑफ अदर नॉर्मल कंट्री. हां तो नॉर्मल टिकट 500 का होता है एंड ये वाला 400 रुपए का. नॉर्मली 50 అవుతది ఇది 100 రూపాయస్ అయితది. ప్రైవేటింగ్ ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపతాడు విడల్ తీసుకో నజదిక్ సే లేకి జాతా ఒక ఫాల్స్ సే అందర్ సే లేకి అందర్ సే లేకి జాతే అట్లనే పోదాం అది ఆపుతాడు ఇంకా. ఆహా ఓకే ఓకే ప్రైవేట్ అయితే తెలుగు వచ్చా భయ్యా? ఆ తెలుగు వచ్చా. తెలుగు వచ్చా తెలుగు వల్ల ఓకే. ఇందాక మనోడేమో ఆ లోపల నుంచి వెళ్ళొచ్చు అన్నాడు. మనం లోపలికి ఏం వెళ్ళినా అంత కొంచెం దగ్గరికి వెళ్తాం అంటుండు. అదే అది చూసినా నీళ్ళు బయటకు పోస్తుండు. బ్రో వెళ్ళిపోతున్నారు తీసుకోరా. 2 రోజుల నుంచి నీళ్ళు ఇంట్లోనే ఉన్నాయంట. సో మొత్తం బయటకు వేస్తున్నారు. వేసిన తర్వాత మళ్ళీ వెళ్తారు. బట్ అది ఇంకా అట్లానే ఉంటుంది. వచ్చేసింది. దీనికోసం ఎంతసేపు వెయిట్ చేసినాము. సో వీళ్ళు దిగంగానే మళ్ళీ మనం కూర్చోవాలి. అది పెద్ద బోట్ అంట. దాంట్లో ఎక్కువ మంది వస్తేనే అది పోతుంది. ఇది చిన్న బోట్ అంట. కానీ రెండు సైజు ఒకేలా ఉన్నాయి కదా బ్రో. రెండు ఒకేలా ఉన్నాయి సైజు. ఏమో ఎక్కితే ఎక్కి ల్యాండ్ లేదు మనకు అవసరంలే. ఏంది ఏంది ఊగుతుంది. ప్రైవేట్ బోట్ అనుకున్నాం కదా. బోట్స్ లిమిటెడ్గా ఉన్నాయి. జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. వెయిటింగ్ పీరియడ్ ఉంది. అవతల చూసినాము నీళ్ళు వెళ్తున్నారు. ఇక్కడేమో జనాలు రావట్లేదు. సో వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడైతే షేరింగ్లోనే వెళ్తున్నాము. ఇంకా తప్పట్లేదు. ఎందుకంటే ఒకటి లోపల ఉంది. అది రానికి ఒక అరగంట టైం పట్టింది. సో అంతలోపు మనం లోపలికి వెళ్ళి బయటికి రావచ్చు. బోట్లో కూర్చున్న తర్వాత ఈ బ్యాగ్ వేసుకుని అన్ను వచ్చి అందరి దగ్గర డబ్బులు అయితే తీసుకుంటున్నారు. టికెట్ సిస్టమ్ ఏం లేదు. జస్ట్ నార్మల్గా మన కాడ ఎట్లుంటుంది కొంచెం అంతే ఇక కదా. లెక్క ఏముండదు దానికి. మనోడు ఎంత ఇస్తే అంతే అంతే అక్కడ. సో మన బోట్ అయితే ఫుల్ అయిపోయింది. ఆ ప్రైవేట్ బోటు ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇప్పుడు దిగలేము మళ్ళీ మనం. ఇంకా అదే అదే అంటున్నా. ఇంకా క్యారీ అని అయిపోదాం. కొంచెం హడావిడి కూడా ఉంటుందిలే. సోలోకి వెళ్తే పెద్ద ఏముండదు. ఇగో మనోడు అంటు నీళ్ళ కిందకి తీసుకెళ్ళక అన్నాడు. మేము నీళ్ళ కిందకే తీసుకెళ్ళంటున్నాం. బగా బగాకే మారు అందరికి లేక చెప్పురా. కానీ మొత్తం దచ్చిపోతాము. కెమెరాలు జాగ్రత్త. బట్టలు దొరికితే ఇంకా ఎండ ఎండిపోతాయి. కానీ కెమెరాలు వాలెట్ అలాంటివి ఏమైనా ఉంటే చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. మన నావ అయితే మొదలైంది. హంస నావ. ఫ్యామిలీలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి. ఊగుతుందండి బ్రో. ఇది ఇటు ఊగుతుంది. ఏంది లేచినామంటే కింద పడతాయి ఏమో నాకు తెలిసి. అరే చేతి కొట్టేవరా. చేతి కొట్టేవంటున్నా. ఇప్పుడే మన బాలమ్మని అడిగినా లోతు ఎంత ఉంటుంది అంటే 70-80 ఫీట్లు ఉంటది అంటుండు. ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి ఇంకా సీజన్ లో ఇది వరకు వస్తే మనకు తెలిసింది. కొంచెం ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే మనకు ఈ వాటర్ ఫాల్ హైట్ 95 ఫీట్ అంటే 95 ఫీట్ల మించి మనకు వాటర్ అయితే కింద పడతాయి. అండ్ మాన్సూన్ టైంలో వైడ్ విడ్త్ వచ్చేసి 350 అప్రాక్సిమేట్లీ. ఈ నుంచి ఆడ వరకు మొత్తం ఇట్లా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూడడానికి. పీక్ మాన్సీజన్ లో వస్తే మాత్రం బ్యూటిఫుల్ ఉంటుంది. సో అందుకే దీన్ని మన నయాగర ఆఫ్ ఇండియా అంటారు. అంత పెద్దగా ఉంటుంది కాబట్టి. అత్తరిపల్లి వాటర్ ఫాల్ దగ్గరగా అయితే వచ్చేసినాము. ఇది పిల్లకాలపై ఇది బౌత్ బాడర్ అయితే మోసంబి అచ్చారాయ వాపర్ వాటర్ ఎట్లా పడుతున్నాయి చూడు వాటర్. మొత్తం కెమెరా మీద కూడా పడుతున్నాయి. కనిపిస్తుంది కదా. ఒక పిల్ల కాలువ దగ్గరికి అయితే వచ్చినాము. అంటే తక్కువ పడుతున్న సైడ్ వచ్చినాము. సో ఇట్లుంది వ్యూ. ఇప్పుడు అక్కడికి వెళ్తాం మెయిన్ కాల్ దగ్గరికి. మొత్తం నడుస్తాము అది మొత్తం గ్యారంటీ. పడుతుందేమో పడితే దూరంగా చూస్తేనే బ్యూటిఫుల్ ఉంటుంది వాడు. ఇక్కడ నుంచి అంతే నడదడలు ఆడుతుంది దగ్గర నుంచి. అవును అవును అమ్మో అవును అవును. ఇటు చూడ వ్యూ భలే అనిపిస్తుంది. బాలమన్న చేయి కొట్టకమ్మా. పోతుంది పోతుంది కోయి బాట్నే. ఏం కదన్నా లైట్గా తడుస్తావు అంతే. మనోడు వచ్చిన కాదు. పడతాయి. సో ఫైనల్లీ మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేస్తున్నాం. మిగతా వాటర్ పడుతున్నాయి. అరాజకం ఎందుకు వచ్చినట్టుంది అరాజకం.
సో మొత్తం దగ్గరగా వచ్చేసాము మొత్తం మీద పడుతుంది తుంపర్లు తుంపర్లు వర్షం లాగానే సేమ్ ఇక్కడ ఓకే ఆ మూలకి ఇట్లా గాలి వల్ల ఇట్లా మీదకి వస్తుంది కదా అది మెయిన్ भाई आपको कैसा लगा मजा गया तो मनोड़ वच्चिन दग्गर नुंचि दग्गर तीसुकेल्लोद्दु दग्गर तीसुकेल्लोद्दु अन्नाडु तो कानी मजा आ गया अंट इदि ఈ సైడ్ ఉన్నోళ్ళు కొంచెం ఎక్కువ తడిచారు అసలు మీరు ఎక్కడ తడిచారు బ్రో మొగం తప్ప మొగం అది చుట్టూ తప్ప ఎవరో తడిచిందా మొగం కడుతున్నట్టు మొహం కడుతున్నట్టు అంటే కడుతున్నట్టు ఉంది కానీ బాగుంది ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా మీరు మంచి కపుల్తో వచ్చారు అనుకో కొంచెం ప్రైవేట్ టైం స్పెండ్ చేయాలనుకుంటే ప్రైవేట్ బోర్డు తీసుకోవాలి దోస్తులతో పోయినా గ్రూప్ పోతే ప్రైవేట్ బోర్డు తీసుకోవాలి ఇక మా లెక్క ఒక్కరు ఇద్దరు ఉన్నారంటే జనాలలో కలిసిపోతున్నాయి కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాను ఒక అది వస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే మంచి అనిపించింది షార్ట్ అండ్ స్వీట్ రైడ్ ఇందాక జనాలు లేరు కానీ ఇప్పుడు రెండు బోట్లు అయితే ఫుల్ అయిపోయినాయి అక్కడ ఒక బోట్ ఇక్కడ ఒక బోట్ అంటే మనమే తీసుకొస్తాం గిరాకి చిన్నగా అమ్మ చిన్నగా కింద పడే మనల్లే మొత్తం మనల్లే వీళ్ళంతా ఓ చిన్నగా బాయ్ బాయ్ బాధ్యత గల పౌరుడి లాగా ఎండేయాలి వచ్చిన వాళ్ళకి కొంచెం మంచి జాకెట్లు దొరుకుతాయి ఎక్కడక్కడ పడేస్తే అట్లా ఉంటాయి షుగర్ కేన్ జ్యూస్ దగ్గరికి వచ్చినాం 20 రూపాయలు ఒక గ్లాసు జబ్రో జస్ట్ ఒక ఇంచులో తప్పించుకుంటు 40,000 నువ్వు కూడా నాది కూడా సేమ్ మన గోప్రో చి గోప్రో కాదు మైక్ పేర్లు కూడా మర్చిపోయినాయి బ్రో నా వైర్లెస్ మైక్ ఉండే కదా బోయే కాదు బ్రో రోడ్ వైర్ ఇక్కడ అన్న రోడ్ వైర్లెస్ నాది కూడా థ్రిల్ సిటీకి వెళ్ళినప్పుడు వైర్లెస్ మైక్లకు వాటర్ పోయి సేమ్ ఇలాంటిది ఒక వాటర్ యాక్టివిటీ పోలే అని అనుకున్నా వాటర్ పోయినాయి కొంచెంలో విజయ్ బ్రో మైక్ కింద పడ్డది చూసుకున్నాం లేదా అంటే ఇన్వెస్ట్మెంట్ బ్రో యూట్యూబ్ లో మామూలుగా ఇన్వెస్ట్ చేసుకుంటాం కదా గ్యాజెట్స్ లో ఇదే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం అడిట్ అయ్యి ఉంటే 40,000 బక్క ఫోన్ కూడా లేదు తీసుకోవడానికి ఇప్పుడు అది చియర్స్ మీరు కూడా తాగండి ఎండాకాలం ఇలాంటివి భయ్యా ఓ చోట జనరేటరేనా ఇక్కడ ఒక ముస్లిం మేము అమ్ముతుంది నేను కళ్ళు అనుకుంటున్నా బ్రో కళ్ళు బాగుంటుంది నీకు వచ్చింది తెలుసా తాటి కళ్ళు కమ్మగా ఉంటుంది ఈత కళ్ళు మంచిగా ఉంటుంది నాకు తెలియదు మరి ఆ కళ్ళు చూడంగానే డైలాగ్ గుర్తొచ్చింది మొత్తానికి పైకి అయితే ఎక్కేసినాము దిగేటప్పుడు టకటకటగా వెళ్ళిపోయినాం పైకి వచ్చినప్పుడు కొంచెం ఉంటుంది కదా ఇంకా పై అప్పు ఎక్కుతున్నాం కదా కొంచెం ఉంది బట్ మరీ హార్డ్ అయితే ఏం లేదు మన కాడ లవ్ హైదరాబాద్ ఉన్నట్టుగానే ఇక్కడ లవ్ బస్తర్ ఇలాంతా బ్రో ఇలాంతా మనోళ్ళే మళ్ళీ మన టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము ఫస్ట్ అయితే ఇక్కడ చేంజ్ తీసుకోవాలి పొద్దున మనం 500 ఇచ్చినాము కదా 110కి ఆ రిమైనింగ్ చిల్లర తీసుకొని మన రూమ్ చెక్అవుట్ చేసేసి అయితే వచ్చేసినాము పార్కింగ్ దగ్గరికి లగేజ్ మొత్తం కార్లో పెట్టుకున్నాము వెళ్తుంటే ఇక్కడ చిన్నగా ఒక మనకు అదే ఇంకా ఏదైనా తీర్థంకి వస్తే బొమ్మలు గిమ్మలు అమ్మే ప్లేస్ ఒకటి ఉంటుంది కదా సో అలాంటి ప్లేస్ అయితే ఉంది మాక్సిమం ఉడెన్తో చేసినవి అయితే ఉన్నాయి మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి అందుకే ఒకసారి చూపిద్దామని అడిగిన చూసుకోవచ్చు ఇవన్నీ చెక్కలతో చేసినవి ఏం ఉడ్డో తెలియదు కానీ ఇవన్నీ హ్యాండ్ మేడ్ మ్యాక్సిమం మంచి అనిపించింది ఇంట్రెస్టింగ్ ఉన్నాయి చూపిద్దామని వచ్చిండే ఇది మన పొగ వేస్తాం కదా ఇక అట్లనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉన్నాయి కానీ అన్నీ హ్యాండిక్రాఫ్టెడ్ ఉన్నాయి మ్యాక్సిమం అండ్ వుడెన్తో చేసినవన్నీ సో మన పిల్లలు అల్లీలు వస్తే తీసుకెళ్ళడానికి బాగుంటాయి ఇక్కడ కూడా ఇంకొక షాప్ ఉంది మొత్తం చూసుకోవచ్చు మొత్తం వుడ్వే చిన్న బుట్టలు ఇవి చెట్లు పెట్టుకోవడానికి బాగుంటాయి ఇవి ఇంట్లో ఇందాక అక్కడ చూసినవి కొడవలు కానీ అవి ఇవన్నీ ఉన్నాయి సో బొమ్మలు బాగున్నాయి కదా మంచిగా అనిపించింది సో ఓవరాల్గా చిత్రకూట వాటర్ఫాల్ మంచి ఎక్స్పీరియన్స్ ఇంకా మీరు మంచి సీజన్ మాన్సూన్లో వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు బట్ అప్పుడు దానికి తగ్గట్టే రేట్లు ఉంటాయి రూమ్స్ కానీ క్యాంపింగ్స్ కానీ క్యాంపింగ్స్ కూడా కనుక్కున్నాము సో అది మనం ప్రీ బుక్ చేసుకోవాలి వాటర్ఫాల్కి అటు సైడ్ ఉంటుంది మనం అక్కడ పడవలో నుంచి వెళ్ళొచ్చు లేదు అంటే అట్లా ఇంకొక రూట్ కూడా ఉందంట సో అట్లా వెళ్ళి మనం క్యాంపింగ్ చేయొచ్చు మామూలుగా గూగుల్లో చూసినాం 1500 రూపీస్ ఏమో ఉంది నైట్ మాకు వాళ్ళ ఫోన్ కనవలేదు మనం రావడానికి లేట్ అయిపోయింది మొత్తం ఆగమాగమైంది కాబట్టి క్యాంపింగ్ చేయలేదు క్యాంపింగ్ డెఫినెట్గా ఉంటుంది ఎక్కడ చేస్తే అయింది అనేది మాత్రం ఐడియా లేదు
సో హోప్ వీడియో నచ్చిందే అనుకుంటా. ఆల్మోస్ట్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినాం. వీడియో నచ్చింది అనుకుంటా, నచ్చితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు, రీల్స్ అయితే పెడుతున్నా, మొత్తం ఇన్ఫర్మేటివ్ రిలేటెడ్ ఉంటాయి. సో అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, ఐ విల్ సీ యు మై నెక్స్ట్ వన్. బై బై.